రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మండలంలోని బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించి దానికి వెళ్తారనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టె రామచంద్రం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అధికారికంగా ప్రకటించాలని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటిస్తామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే 17 తెలంగాణ విమోచన దినం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ మండల బీజేపీ అధ్యక్షుడు సురేందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ప్రగల్భాలు పలికారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. వాలీబాల్ పేరు నేను, వాలీబాల్ ఎంత స్పీడ్ కొడితే అంత పైకి ఎగురుతుంది, నువ్వు ఎంత అనగదొక్కితే జనాలు కూడా అంత పైకి ఎదుగుతారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల మెప్పు కోసం నువ్వు పనిచేయాలి కానీ అధికారం ఉన్నది అని అహంకారంగా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. 17 సెప్టెంబర్ నువ్వు అప్పుడే చెప్పినావు, గవర్నమెంట్ వచ్చినాక నేను 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటిస్తాను, నువ్వు ప్రకటనలు పలికినావు. కానీ ఏమైనా అవన్నీ నువ్వు ఎమ్ఐఎంను ఎంబడ ఉంచుకొని వాళ్లకు భయపడి ఈ రకంగా చెప్తున్నావు కానీ ఇది నీకు మంచిది కాదు. కేసీఆర్ ఖబర్దార్, నెక్స్ట్ టైం ఇలా చేయకు, ప్రజల మెప్పు కొరకు నువ్వు పనిచేయాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటించాలనే ధోరణితోటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది అసెంబ్లీ ముట్టడికి. దానిలో భాగంగా అందరూ తరలిపోతే ఎంత వేల జనమైతారు, అసెంబ్లీ ముట్టడిస్తారు, మా పరువు ఎక్కడ పోతుందో అని టీఆర్ఎస్ నాయకులు అదే కేసీఆర్ గారు పోలీసోళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు కాబట్టి పోలీసోళ్ళకు చెప్పి అందరినీ అక్రమంగా అర్ధరాత్రి 1 గంటకు అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ హినేష కాలానికి దుర్బుద్ధి అన్నట్టు దీన్ని 17 సెప్టెంబర్ మేము చేస్తాం, అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి నా మనిషివి ఇలా సీఎం అయిపోయాక నువ్వు తుంగలో తొక్కినవు. ఒక ఎంఐఎం పార్టీ నుంచి వాళ్లకు తలగ్గకుండా ఉండాలి, వాళ్ళ మెప్పు పొందడానికి నువ్వు 17 సెప్టెంబర్ను కాదని అంటున్నావు కాబట్టి నీకు రోజులు దగ్గర పడ్డాయి. మేము రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే 17 సెప్టెంబర్ చేస్తామని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. తను అధిష్టానం మేరకే మేము ఈరోజు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోవడానికి ముందే నువ్వు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.